ఈ రోజు మనం గోదావరి నది యొక్క ఉపనదులు, ఈ గోదావరి నది ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు, ముఖ్యమైన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం. తెలంగాణలో గోదావరి నదికి ఉన్నటువంటి ఉపనదుల గురించి తెలుసుకుందాం. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం 79% ఉంది. దాదాపుగా ఉత్తర తెలంగాణ మొత్తం గోదావరి వ్యాపించి ఉంది. అసలు ఈ నదులు, చెరువులు, కాలువల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. గోదావరి నదికి ఉన్నటువంటి ఉపనదులు ఏంటో చూద్దాం. మంజీర, పెదవాగు, మానేరు, కిన్నరసాని, ప్రవర అనేటువంటి 5 ఉపనదులు గోదావరికి కుడివైపున వచ్చి కలుస్తున్నాయి. అదే రకంగా గోదావరికి ఎడమవైపున కలిసే ఉపనదులు ఏంటంటే మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, పెన్గంగ, వైన్గంగ, వార్ధ, దుద్నపూర్ణ. ఆ తర్వాత తెలంగాణలో గోదావరిలో కలిసే ముఖ్యమైన మొదటి ఉపనది మంజీరా నది. తర్వాత తెలంగాణలో గోదావరిలో కలిసే చివరి ముఖ్య ఉపనది శబరి నది. ఆ తర్వాత ఈ ఉపనదులు గోదావరి జిల్లాలో ఏ జిల్లాలలో ఏ నదులు కలుస్తున్నాయో చూద్దాం. పెన్గంగ, వైన్గంగ, ప్రాణహిత, శబరి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిలో కలుస్తున్నాయి. మంజీరా నది నిజామాబాద్లో కలుస్తుంది గోదావరిలో. ఇంద్రావతి, మానేరు, కరీంనగర్ జిల్లాలో ఈ ఉపనదులు గోదావరిలో కలుస్తున్నాయి. శబరి, సీలేరు, కిన్నరసాని, ఖమ్మం, ఈ శబరి, సీలేరు, కిన్నరసాని, ఖమ్మం జిల్లాలో గోదావరిలో కలుస్తున్నాయి. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలు నాసిక్, నాందేడు మహారాష్ట్రలో ఉన్నాయి. బాసరా మరి సరస్వతి అమ్మవారి దేవాలయం ఇది ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాజమండ్రి ఏపీలో ఉంది. ప్రపంచంలో అతి ముఖ్యమైన నది నైల్ నది. ఇది 6853 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నైల్ నది ఆఫ్రికా ఖండంలో ఉంది. భారతదేశంలో అతి పొడవైన నది గంగానది 2510 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తెలంగాణలో గోదావరి నది ఒడ్డున కలిగినటువంటి పుణ్యక్షేత్రాలు, జ్ఞాన సరస్వతి దేవాలయం అది బాసరా ఆదిలాబాద్లో ఉంది. సత్యనారాయణస్వామి ఆలయం గూడెంగట్టు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. నరసింహస్వామి యమధర్మరాజు ఆలయం ఇది ధర్మపురి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. భద్రాచలంలో శ్రీరాముల వారి దేవాలయం ఉంది, అది ఖమ్మం జిల్లాలో ఉంది.